అందరు అడిగేది వరద బాధితులు సహాయమే. మనం వచ్చినట్లయితే దాని గురించి అది ఇప్పుడు మొన్న నిన్న బహిరంగ సభలో ఏ విధంగా అంటే కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ 8 నుంచి అందరికీ రావడం వల్ల చాలా మార్పు వచ్చింది. ఇక్కడనే కాదు టోటల్ హైదరాబాద్ నుండి చాలా మార్పు వచ్చింది మనకి. సో కాబట్టి ఇప్పుడు ఏమాత్రం ఎప్పటికీ కూడా భారీ మెజారిటీ పోయి అన్ని డివిజన్లు కూడా గెలుస్తారు. మా డివిజన్ కాకుండా అన్ని డివిజన్ మా డివిజన్ మా కేసీఆర్ సార్ కి మా కేటీఆర్ సార్ కి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి మంచి అభివృద్ధి పనులు చేసి మంచి మంచి పథకాలు చేస్తున్నారు మనకి. మనమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. ఆ రుణం ఎలా తీసుకోవాలంటే ఇలాంటప్పుడే మనం వారికి ఓటేసి ఆ రుణం తీసుకోవాలి. డ్రైనేజీ మళ్ళీ సమస్యలు ఉన్నాయి కదా, వాటికి మీరేం చెప్తారు? మా దగ్గర అయితే డ్రైనేజ్ సమస్యలు చాలా వరకు తగ్గిపోయాయి. మళ్ళీ చాలా స్లమ్ ఏరియా ఇక్కడ. మీరు చూసినట్టయితే రాజీవ్ గాంధీ నగర్, స్కంద నగర్ ఒకటి, సోనియా గాంధీ నగర్, ఇవన్నీ ఏంటంటే చాలా స్లమ్స్ అవి. అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ అవి చాలా లోతట్టు ప్రాంతాలు అంటారు, అలాంటి ప్రాంతాలు అవి. వాటన్నిటికీ కూడా రోడ్స్ శాంక్షన్ అయ్యాయి. రాజీవ్ గాంధీ నగర్లో అయితే ఒక 2-3 రోడ్లు తప్ప వాళ్ళ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే వాళ్ళకి అదంతా క్లియర్ అయిపోయింది. మనకి ఈ మాత్రమే డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఏ దగ్గర ఇంకా చూసేదేంటే ఓన్లీ సోనియా గాంధీ నగర్ వరకు ఇప్పుడు లేవు అక్కడ రోడ్స్. కాబట్టి ఆ సోనియా గాంధీ నగర్ అన్ని వరకు 80 లక్షల ప్రాజెక్ట్స్ ఇక్కడ శాంక్షన్ అయ్యాయి. మా డివిజన్లో అన్నిటికీ శంకుస్థాపన అయిపోయాయి. మొన్న ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ, మా మామయ్య గారు, ఆపరేటర్ మా మామయ్య గారు అందరి చేత అవి శంకుస్థాపన అయిపోయాయి. ఇనాగ్రేషన్స్ ఎక్కడికి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అవి స్టార్ట్ చేయలేదు. అది సో ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా రోడ్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ. మా దగ్గర చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాకపోయింది. మాకు 14 రోజులకు ఒకసారి లేదంటే కనీసం 15-20 రోజులకు కూడా మంజీరా వాటర్ రాకపోయింది ఇక్కడ. కానీ ఇప్పుడు రోజు మంచి రోజు వాటర్ వస్తుంది, మంజీరా వాటర్. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పిన హామీలలో మనకి నల్ల బిల్లు కానీ అవి లేదని చెప్పేవాడు చెప్పడం వల్ల ఇంకా అందరూ చాలా సంతోషించి మనకి కాలు కొట్టి పడేసి అందరూ విజయవంతంగా సంతోషిస్తున్నారు. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అందరు కూడా ఎందుకు వస్తున్నారు, మెసేజ్ ఇచ్చారంటే రాని అవసరం లేదు, మీరు రాకుండానే మీకు ఓటేసిస్తామని చెప్తున్నారు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలు అయితే తప్పకుండా చేస్తారు. ఇంతకు ముందు కూడా చూశారు, ఎలక్షన్స్ ముందు చెప్పారు 1000 రూపాయలది అన్నది, ఇప్పుడు 2000 చేశారు. ఇది వృద్ధులకి 1000 రూపాయలు అన్నారు పెన్షన్, ఇప్పుడు 2000 చేస్తామని చెప్పారు. ఎలక్షన్స్ వల్ల కాకుండా ఎవరు నమ్మలేదు కావచ్చు ముందు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు 2000 చేశారు. సో అలానే ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేరుస్తారు అనేది అందరికీ నమ్మకం. మాదే నమ్మకంగా మేము అధికారంలో ఉన్నామనే కాదు, అధికారంలో చూసిన ప్రజలందరూ కూడా తప్పకుండా ఇచ్చిన హామీ నెరవేరుస్తారు అనేసి అందరూ కూడా ఏకీకరిస్తున్నారు. అందరికీ చాలా మందికి అందట్లేదు అంటున్నారు, వారికి మీరేం చెప్తారు? ఇది పెన్షన్స్ అందట్లేదు, అందుతున్నాయి అనేది, అందట్లేదు అనే వాళ్ళందరికీ కూడా వ్యతిరేక పార్టీ వారి అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే నేను స్వయంగా తిరిగాను. మా వంటి స్టూడెంట్ డివిజన్ మొత్తం మా మామయ్య గారు ఒక సైడ్, నేను ఒకసారి ఖచ్చితంగా తిరుగుతున్నాను. నేను ఏ డివిజన్, ఏ గల్లీ, బస్తీ ఏది కూడా వదలలేదు. ప్రతి ఒక్క డివిజన్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ 85% 92% ఇక్కడ అందరికీ కూడా పెన్షన్లు వస్తుంది. మా దగ్గర అయితే అట్లాంటి ఏ వ్యతిరేకత లేదు. మీతో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయ్యి లేకపోవడం, లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులో ఇంకా వాళ్ళ ఇంటి అడ్రస్కి ఏమైనా చేంజెస్ వల్ల కానీ అట్లాంటి మిస్టేక్స్ తప్ప కాకుండా ఇంటి దేని వల్ల కూడా వాళ్ళకి రాకుండా లేదు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి మా దగ్గర. వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. మీరు మొన్నే చూశారు మన కేటీఆర్ గూగుల్ ఆఫీసెస్ ఓపెన్ చేశారు మన కోసం అనేసి. ఫేస్బుక్ కంపెనీ వచ్చింది మన కోసం. అమెజాన్ అయితే చాలా పెద్దగా ఓపెన్ చేశారు ఇక్కడ. సో అవన్నీ కూడా మన కోసమే. నిరుద్యోగులకి ఉద్యోగం ఇప్పించడానికి ఇవన్నీ చేస్తున్నాము. కాబట్టి యువతలో అట్లాంటి నిరుత్సాహం ఉండొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటారు మా మంత్రి సత్యనారాయణ గారు. ఎట్టి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మా మంత్రి సత్యనారాయణ గారిని మీరు గెలిపించుకోవాలని మాకు కోరిక ఉంది. మేము గెలిపించుకుంటాం, మేము గెలిపించుకుని సాధిస్తాం. మీరు మాకు ఏ విషయంలో అయినా మాకు అవసరం పడినప్పుడు ఆయన లేకపోయినా సరే ఇంటి దగ్గర వాళ్ళ అనుచరులను పంపించి మా అవసరాలు అన్ని తీరుస్తారు. కాబట్టి మంత్రి సత్యనారాయణ గారికి మా ఓటు, మంత్రి సత్యనారాయణ గారికి వేయడం మా హక్కు. కాబట్టి మంత్రి సత్యనారాయణ గారికి కంపల్సరీ విజయం సాధిస్తాం మేమందరం. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్క ముసలి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్పందన చాలా బాగుంది. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా మీరు రావాల్సిన అవసరం లేదు, మీకు మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఖచ్చితంగా మేము కార్కే చేస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క దాంట్లో కానీ ఏదో ఏ విషయంలో అయినా కూడా మేము వెళ్ళి కారు కొట్టేయాలని చెప్తే మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేమే కారు చేసామని ముందే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ స్పందన అంతా ఉండడం వల్ల మాకు చాలా సంతోషం. మాకు సమస్యలు అంటూ ఏం లేదమ్మా, ఇప్పుడు మేము తెలిసినంత వరకు అయితే మేము పూర్వకంగా మేము అందరికీ చూపించాము. మేము డివిజన్లో 80 కోట్ల పైచులకు వర్క్ చేయించామన్నమాట. ఉన్నాయి ప్రతి ఒక్క చోట కూడా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, ఎందుకంటే 5 సంవత్సరాల ముందు వేసిన రోడ్ కానీ 5 సంవత్సరాలు అయింది కాబట్టి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాంటి అట్లాంటివి మిగిలిపోవచ్చు. కానీ ఏ ఒక్క మేజర్ వర్క్, ఏ ఒక్క పెద్ద వర్క్, ఏ ఒక్క ప్రాబ్లం కానీ ఎక్కువ రోజులు ఉండేలాగా మేము ఎప్పుడు కూడా మేము చేయలేదు, ఎప్పుడు కూడా మేము దాన్ని సాగదీయలేదు. ప్రతి ఒక్క పని కానీ, ఏ ఒక్క ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్క పెద్ద పని కానీ మేము తొందరగా చేసుకున్నాం. ఉండొచ్చు అక్కడక్కడ చిన్న చిన్న, అది కూడా ఎందుకంటే 5 సంవత్సరాల ముందేసింది, 5 సంవత్సరాలు కంటిన్యూ ఉండడం అంటూ దారి రావడం మన అలాంటి అయితే చిన్న చిన్న ఉండొచ్చు. కానీ ఏది కూడా, ఏ ఒక్క పెద్ద పని ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క పని కూడా మేము పడలేదు. మళ్ళీ మీరే గెలిస్తే మీరు ప్రజలకి ఏమేమి మాటిస్తున్నారు? ప్రజలు, మేము మళ్ళీ గెలిస్తే ప్రజలకు తెలుసు, మేము మళ్ళీ హామీ, మేము హామీలు ఇచ్చే మనుషులు కదా, మేము చేసేసేవాళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ చేసి చూపించామన్నమాట. హామీలు అంటూ ఏం లేదమ్మా, ఇప్పుడే చెప్పారు. అప్పుడు మన వరద బాధితులు కొంతమంది మిగిలిపోయింది, కొంతమంది ఆన్లైన్ చేసుకునే వారికైతే అయింది, కొంతమంది ఇంకా తెలియక ఆన్లైన్ చేసుకోవడం మర్చిపోయి ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము ఖచ్చితంగా చేయించాలి, 7 తారీఖు మీరు చేశారు కానీ మేము మాటించారు. అది ఖచ్చితంగా ఇంటింటికి చేరేలాగా మేము ప్రత్యేక చర్య తీసుకుంటాము, ప్రత్యేక బాధ్యత తీసుకుంటామన్నమాట. ఇంటి మంచినీళ్ళ ప్రాబ్లం ఉంటుంది, మంచినీళ్ళు ప్రతి ఒక్క డైలీ రోజు నుంచి రోజు కానీ కొన్ని ఏరియాలో రోజు వచ్చేలాగా కానీ మేము అది ఒకటి చూసుకుంటాము. ఒక చిన్న చిన్న పాత పైప్లైన్లు అవి ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చాయి, అవి ఒకటి ముందు మేము ఫస్ట్ దాని మీద శ్రద్ధ తీసుకుంటే, ఎందుకంటే ఆ పైప్లైన్లు, పాత పైప్లైన్లు ఎన్ని ఉన్నా కూడా మేము ఎంత నీళ్ళు తిన్నా వాళ్ళకి వెళ్ళొస్తాయి. సో మేము మొదటిగా ఫస్ట్ దాని మీద చేసుకొని అలాగే దాని ఒకదాని తర్వాత ఒకటి వర్క్ చూసుకుంటూ రోడ్లు కానీ, ఇంత ఇప్పటి వరకు రోడ్లు ఎక్కడెక్కడ లేవు, ఆ రోడ్లు కానీ డ్రైనేజ్లు ఎక్కడెక్కడ లేవు, ఆ డ్రైనేజ్లు కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు వాటర్ ఎక్కడెక్కడ వెళ్ళిందో దాని ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ మేము